న్యూస్ ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టోలో గత పథకాల్లో కొనసాగిస్తూనే మరికొన్ని పథకాల పరిధిని పెంచుతూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు పైగా మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాము అని జగన్ చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని జగన్ చెప్తున్నారు రెండు పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రభుత్వం ఏమేం చేస్తుంది ఏమేం చేయాలని అనుకుంటుంది అనే వివరాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు కేవలం చేయగలిగిన వాటిని మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచామని జగన్ చెప్తున్నారు ఒకసారి వైసీపీ అధినేత విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలేంటి ఏ ఏ పథకాల పరిధి పెరుగుతోంది ఏ ఏ పథకాలు కొనసాగుతూ ఉన్నాయనే వివరాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూద్దాం ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు పెన్షన్ల పెంపు పెన్షన్లను పెంచుతున్నాము ఇప్పటికే అరవై ఆరు లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జగన్ చెప్తున్నారు సో పెన్షన్లను పెంచుతున్నారు రెండు విడతల్లో మూడు వేల ఐదు వందల రూపాయలకు పెన్షన్లు పెంచుతామని జగన్ చెప్తున్నారు ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది సో ఇప్పుడు వైసీపీని గెలిపించినట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదిన రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుతారు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటిన మరోసారి రెండు వందల యాభై రూపాయలు పెంచుతాము అని చెప్తున్నారు ఈ రకంగా ఇప్పుడున్న మూడు వేలు మూడు వేల రూపాయలని రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెంచడం ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలకు పెన్షన్ని తీసుకు వెళ్తాము అని ఉన్నారు మరొక హామీ గురించి కూడా మనం చూద్దాం అమ్మఒడి అమ్మ ఒడిని కూడా పెంచుతాము అని జగన్ చెప్పారు అమ్మఒడి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అమ్మఒడి పథకం కింద ఈ పదిహేను వేల రూపాయలను పదిహేడు వేల రూపాయలకు పెంచుతామని చెప్తున్నారు అమ్మఒడిని మరో రెండు వేలు పెంచి పదిహేడు వేల రూపాయలు ఇస్తాము అని ఈ హామీని రూపొందించారు మరో హామీని మరో హామీని కూడా పరిధిని పెంచారు లబ్ధిని పెంచారు ఆ హామీ వివరాలు ఏంటో కూడా చూద్దాం మొత్తానికి పథకాలను కొనసాగిస్తూనే కొన్ని పథకాల పరిధిని పెంచుతూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు రైతు భరోసాను పెంచుతున్నామని చెప్తున్నారు రైతు భరోసా కింద ప్రస్తుతం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం ఈ పదమూడు వేల రూ ఐదు వందల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలకు రైతు భరోసాను పెంచుతున్నామని జగన్ చెప్తున్నారు సో ఈ పథకాలు పరిధి పెంచుతున్నారు ఈ పథకాల్లో లబ్ధిని పెంచుతున్నారు ఇక ఏ ఏ పథకాలు కొనసాగిస్తామని జగన్ చెప్తున్నారో కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మేనిఫెస్టోలో ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తున్నారు ఈ పథకాలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని జగన్ చెప్తున్నారు కళ్యాణ మస్తు షాదీ తోఫా అర్హులైన పేదలకు ఇల్లు సున్నా వడ్డీ రుణాలు కాపు నేస్తాం ఓబీసీ నేస్తాం లా నేస్తాం రైతన్న నేస్తాం మిత్ర మత్స్యకార భరోసా ఇవన్నీ కూడా పథకాలు కొనసాగిస్తామని చెప్తున్నారు వైఎస్ఆర్ చేయుత పథకం గత ఐదేళ్లలో నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాం వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు అందిస్తాం మొత్తంగా ఈ పదేళ్లలో ఎ ఎనిమిది విడతల్లో యాభై వేల రూపాయలు లబ్ధి చేకూరినట్టుగా అవుతుంది అని చెప్తున్నారు ఏ ఏ పథకాలను కొనసాగిస్తాము అని జగన్ చెప్తున్నారు ఆ వివరాలు కూడా మనం చూస్తున్నాం కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తాం గత ఐదేళ్లలో నాలుగు దఫాల్లో అరవై వేల రూపాయలు అందించాం వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు దఫాల్లో మరో అరవై వేల రూపాయలు అందిస్తామని చెప్తున్నారు ఆ విధంగా అందించడం ద్వారా మొత్తం పదేళ్లలో లక్ష ఇరవై వేల రూపాయలు అందించినట్టు అవుతుందని జగన్ చెప్తున్నారు సో ఏదైతే మేము ఇస్తామని చెప్తున్నామో ఆచరణ సాధ్యమైనటువంటి వాటిని మాత్రమే మేము మేనిఫెస్టోలో పొందుపరచామని చెప్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో మేము చెప్పిన వాటి అన్నిటినీ కూడా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాము హామీలను నిలబెట్టుకున్నామని జగన్ మేనిఫెస్టోని విడుదల చేశారు జగన్ మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు మేనిఫెస్టోపై చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు చేసిన ట్వీట్ ని కూడా చూడొచ్చు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాన్ భగవద్గీత అన్నావు వాటిలో ఏ ఒక్క దాని మీద గౌరవం ఉన్నా రెండు వేల పంతొమ్మిది వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతాను అన్నావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని సిద్ధం చేశారు ఏ రకంగా ఓటు అడుగుతున్నారంటూ చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదు అంటూ చంద్రబాబు ట్వీట్ చేస్తారు కానీ జగన్ చెప్తున్నారు మేము చెప్పిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాము అమలు సాధ్యమైన హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరచామని జగన్ చెప్తున్నారు మద్యపన నిషేధాన్ని అమలు చేస్తేనే ఓట్లు అడుగుతాము అని మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా ఏ రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేశారంటూ చంద్రబాబు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో మొత్తానికి ఇది వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గత ఎన్నికల్లో నేను ఉన్నాను నేను విన్నాను అంటూ జగన్ నవరత్నాలతో కూడిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు నవరత్నాలను అమలు చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆ పథకాలన్నిటినీ కొనసాగిస్తూనే తొమ్మిది ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు జగన్ వాటి కూడా చదివి వినిపించారు తొంభై తొమ్మిది శాతం హామీలను నిలబెట్టుకున్నామని జగన్ చెప్తూ ఉన్నారు అందుకని పెన్షన్ని రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతూ మూడు వేల ఐదు వందల రూపాయలకు తీసుకు వెళ్తామని జగన్ చెప్పారు అమ్మ ఒడి లబ్ధిని కూడా పెంచుతామని జగన్ చెప్పారు రైతు భరోసాను కూడా పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇవి వైసీపీ మేనిఫెస్టో వివరాలు